ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది రైతు వేదిక అంటే మన దాదాపు మన పల్లెటూరులో దాదాపు 190% మనం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మనకు ఈ రైతు వేదిక అన్నది ఇది బాగా చాలా అవసరం ఎందుకంటే మనం ఏ ఇత్తనాలు పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా రైతులు చర్చించుకోవడానికి ఒక మన మండలంలో ఈ కొల్వై క్లస్టర్ ఒకటి మంగళ క్లస్టర్ రెండు ఉన్నాయి సగం అటు సగం ఇటున్నది కాబట్టి మనం ఏదైనా రైతులకు సమస్య వచ్చినప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఒక మంచి ప్లాట్ఫారం ఏర్పాటు చేశారు గవర్నమెంట్కు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎందుకంటే ఇప్పుడు ఒకటి వాస్తవానికి మొన్న వడ్లపీటలో చాలా గొడవలు అయినాయి చాలా ఇబ్బందులు పడ్డారు సరే ఇప్పుడు ఇటువంటి ఒక వేదిక ఉన్నాం అనుకోండి ఈ సమస్యలు కూడా తొలగిపోతాయి గన్ని సంచులు లేవో అవి లేవో ఇవి అంటే ఈ రైతు వేదిక ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే కూడా చర్చించుకోవచ్చు మంచి అవకాశం ఉన్నది కాబట్టి మరొకసారి ఈ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు చెప్తూ మాకు కూడా సార్ ఇప్పుడు అందరు పెద్దలు చెప్పారు ముఖ్యంగా మనం కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉంటాం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు రైతుల గురించి మన ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది జలయజ్ఞం అంటే నీటి ప్రాజెక్టులు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకే కార్యక్రమాలు ఈరోజు రైతు వేదికలు కూడా ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా తీసుకున్నటువంటి నిర్ణయం రైతు వేదికలు ఇది బాగా ఇంపార్టెంట్ ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు ఒక్కొక్క ఒక క్లస్టర్కి సంబంధించిన రైతులందరూ ఒక కాడ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం అట్లాగే ఏఈఓలను నియమించడం కూడా ఏదేమైనా మొన్న మన ప్యాడీ కొనుగోలు కేంద్రాలు కూడా ఎమ్మెల్యే గారు అంతా చెప్తారు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్యాడీ ఇంతగానో గొల్లేదు మనదే స్టేట్లో భారతదేశంలో తీసుకున్న ప్యాడీ అన్నిట్లల్లో 65% దాకా ఒక తెలంగాణదే ఉన్నదని చెప్తారు అన్ని మీటింగ్లలో ఎమ్మెల్యే గారు అందుకొరకు ఏదైనా మనం కేసీఆర్ గారికి బారున పడి ఉన్నాం అట్లాగే మన సంజయ్ అన్న గారు గ్రామాల అభివృద్ధి కొరకు ఖచ్చితంగా ఉండాలి యువ వ్యవసాయ అధికారులను వేసిండ్రు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం రాగానే ప్రతి 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఉంచి ఆ క్లస్టర్కు ఒక అధికారిని వేసిండ్రు వాళ్ళని కూడా మనం సరిగ్గా వాడుకోవాలి వాళ్ళంతా కూడా యువకులు మనందరం కూడా ఉదాహరణకు దీని కింద ఇప్పుడు 7 గ్రామాలు ఉన్నాయి 7 గ్రామాలలో 1-2 చిన్న ఉంటుంది వదిలేసి మిగతా గ్రామాలలో ఒక క్యాలెండర్ పెట్టాలి మీరు కూడా వాళ్ళను ప్రతిరోజు బాబుకి ఈ దినన్నాడు రండి అని చెప్పి చెప్పాలి అక్కడ గ్రామ పంచాయతీ కానీ ఎక్కడన్నా కూర్చోవాలి ఇక్కడ రైతు వేదిక దగ్గర ఒక వారం రోజులకు వస్తే ఒక రోజు మీటింగ్ పెట్టుకోవాలి మీ దగ్గర ఉదాహరణకు రేపు ఏదైనా పంటలకైనా తెగులు వస్తాయి ఇంకేమైనా వస్తాయి అవి తీసుకొచ్చి ఆ వ్యవసాయ అధికారికి చూపెట్టాలి లేదా తీసుకెళ్ళాలి నిన్ననే సరంగాపూర్లో చెప్పిన భూసార పరీక్షలు చేయించుకోవాలి భూమి వట్టిగానే యూరియా చల్లుకుంటే పోడు కాదు భూమిలో నత్రజని ఎక్కువంటే మనం వట్టిగానే యూరియా చల్లితే లాభం లేదు ఒక్కసారి ఒక 50 మంది తీసిస్తే మీరు కూడా ఇంటి వెళ్తే సందీప్ తీసుకపోతాడు మన పొలాస ఫామ్లో రైతుల కోసం 45 లక్షలతోటి అత్యాధునిక మిషన్ను అక్కడ పెట్టారు ఒకటొకటి తీసుకపోతే కాదు ఓ 2 ఎకరాలకు ఒక నమూనా తీసుకపోవాలి తీసుకపోయి మనం ఇస్తే ఆ రిజల్ట్ ఇస్తారు ఆ 50 మంది చూసి అక్కడ మా మైపాల్ రెడ్డి దాంట్లో పొలంలో ఏం కావాలి ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు మనకు ఆదాయం అవుతుంది ఇప్పటికైతే ఫ్రీగానే చేస్తున్నారు అక్కడ శాస్త్రవేత్తలు బ్రహ్మాండమైన శాస్త్రవేత్తలు ఉమారెడ్డి గారి నేతృత్వంలో అక్కడ చాలా గొప్పగా పని జరుగుతుంది ఆ విషయాన్ని మనందరూ కూడా తెలుసుకోవాలి చాలా విషయాలు మన దగ్గర ఉన్నాయి కూడా మన రైతులకు తెలియవు ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మనం ఒకసారి పోయి రావాలి అక్కడ మొదటి నాడు ఇదే గోదావరి రోడ్డుకు అవతల చెన్నూరు నియోజకవర్గం నుంచి 100ల మంది రైతులు వెళ్ళి అశ్వారావుపేట వెళ్ళి పామాయిల్ ఎట్లా వేసుకోవాలి ఏందో చూసి వచ్చాను ఇవాళ ఎస్టీలకు పామాయిల్ 100% సబ్సిడీ ఉంది అదే వేరే వర్గాలకైతే 90% సబ్సిడీ ఉంది మొక్కలు పెట్టుకుంటే ఉపాధి హామీలో మనకు అనుసంధానమైంది ఆ విషయం పైన మనం రేపటి నాడు ఆలోచన చేయాలి పంటల గురించి ఆలోచించాలి తప్పకుండా సారు నియంత్రిత సాగు అంటే దాన్ని వక్రీకరించి రకరకాలుగా మాట్లాడారు అది ఏది చెప్పినా మన కోసమే అన్న సంగతి కూడా మనం ఆలోచించాలి ఇప్పటికే మెజారిటీ రైతులు సారు ఏదైతే సన్నం వడ్లు పెట్టుకోమనగానే చాలా చోట్ల పెట్టుకుంటున్నారు ఎట్లయితే రోయిన్లో నారు పోయమనగానే ఎస్ఆర్ఎస్పిలో పైన నీళ్లు లేకున్నా కానీ ఇవాళ నార్లు పోసడే కాదు నాట్లు వేసేతందుకు కూడా ముందరికి వెళ్తూ ఉన్నారు నాట్లు వేయడానికి కూడా ముందరికి వెళ్తున్నారు అదే నమ్మకంతో
ఇవాళ ఏ రైతు వైతికలు ఉన్నాయో వాటిని కూడా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. యువ వ్యవసాయ అధికారులను కూడా మనందరం కూడా ఉపయోగించుకొని వాళ్ళ నుంచి విజ్ఞానాన్ని పొంది ఎక్కువ పంట తీయాలి. మనం ఎక్కువ పంట తీసినప్పుడే గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే రేపటి నాడు మనకు కూలీలు అవన్నీ కూడా పెరిగినాయి, యంత్రాల ఖర్చు పెరిగింది, ఇవన్నీ కూడా పెరిగినాయి. మళ్ళీ చివరగా చెప్తా ఉన్నా, నిన్న చెప్పిన ఈరోజు చెప్తున్నా, మన ఒక్క జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 48,000 మంది రైతులు ఉన్నారు, ఏం తక్కువ లేరు. 48,000 మంది రైతులు ఆన్ పేపర్ రైతు బంధు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే దాదాపు ఇంటికి రైతుకు ముగ్గురు కుటుంబం, భార్య భర్త పిల్ల ముగ్గురే ఐదుగురు ఉంటారు, నలుగురు ఉంటారు, అంటే 150 మంది ఉన్నారు. కొన్నిసార్లు అంటున్నారు మరి రైతుల గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు, కూలీల గురించి మాట్లాడుతున్నారు. రైతు మంచుకుంటేనే కూలీ మంచుకుంటాడన్న సంగతి కూడా ఎవరు కూడా మర్చిపోతని చెప్తేనే చెప్తాము. రైతు బాగుంటేనే కూలీ బాగుంటుంది. ఇంకా కూలీలో కొన్ని చేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ కార్మికులకు కానీ హమాలీలకు కానీ ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీ దగ్గర కూడా సుతారులు భవన నిర్మాణ కార్మికులు ఉంటే వాళ్ళకి చెప్పండి, 42 రూపాయలు పెట్టి ఒక లేబర్ కార్డు తీసుకుంటే 5 సంవత్సరాల వరకు ఎంతో లాభం అవుతుంది. యాక్సిడెంట్లో చనిపోతే 6 లక్షల రూపాయలు వస్తాయి, నార్మల్ డెత్ అయితే 30,000 వస్తాయి, బిడ్డ లగ్నం చేస్తే 30,000 వస్తాయి, బిడ్డ ప్రసూతి అయితే 20,000 వస్తాయి, బిడ్డ ప్రసూతి అయితే చిన్న దెబ్బ తగిలినా 10,000 రూపాయలు వస్తాయి. మనం కొలువాయిలో చంద్రయ్య అనే భవన నిర్మాణ కార్మికుడికి 6 లక్షల రూపాయలు ఇచ్చి వచ్చినాం, కానీ కార్డు ఉండే. ఈ విషయాన్ని కూడా మన గ్రామాన సుతారు పనిచేసే వాళ్లకు, ఇసుక మోసే వాళ్లకు, సిమెంట్ మోసే వాళ్లకు, ఇటుకే మోసే వాళ్లకు ఎంత గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు అంటే నీళ్లు గోదావరి ఇటు వారుతాయి కిందికి, ఆ కిందికి వారి నీళ్లను మలిపి మళ్ళీ మీదికి తీసుకొస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలకు చుక్క నీళ్లు రాని పరిస్థితి మనం చూసినాం. 40 టీఎంసీలు వచ్చేదానికే ఎవరు పంట వేయొద్దు, మొదటి పంటకు వేయొద్దు అని చెప్పి ఆనాడు ప్రభుత్వాలు చెప్తుండే, కానీ కేసీఆర్ గారు ధైర్యంగా చెప్పేసారు రోయిన్లోనే నార్లు పోసుకొని నీళ్ళు ఇస్తామని చెప్పి. ఇది గొప్పతనం. మోగులకు ముఖం పెట్టి చూసేది లేదు, మీరు నార్లు పోసుకొని నీళ్ళు ఇస్తామని చెప్పి ధైర్యంగా చెప్పిన గొప్ప వ్యక్తి మన కేసీఆర్ గారు. మరి అన్నట్టే మనం నార్లు పోసుకున్నాం, దున్నుతున్నాం. ఇవాళని నేను మేడిపల్లి మండలం ఒక ప్రముఖ నాయకుడు నాతో చిన్న పని ఉండే, వస్తానంటే రాలే ఏం వస్తావు అన్నా అంటే అన్న నేను నాట్లు వేసుకుంటున్నా మళ్ళీ లేబర్ దొరుకుతుంది అంటే నాట్లు వేసుడు మేడిపల్లి అలా మొదలైపోయింది. బీజేపీ నాయకుడు, ప్రముఖ బీజేపీ నాయకుడు, అట్టడు కూడా కాదు, నేను నాట్లు వేసేసుకుంటున్నాను అంటే అంతటి నమ్మకం, అంతటి విశ్వాసం ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకులకు కూడా కేసీఆర్ గారి మీద ఏర్పడ్డారు. ఆ ధైర్యమే లేకపోతే ఎవరన్నా నార్లు పోతారా? పైకి వెళ్ళి కణీలు రాలే, ఒక పంటకు సరిపోయేంత లేవు. నా అంటే నాలుగు తళ్ళు వస్తాయి. ఎన్నోసార్లు మన రైతులు చూసినారు, ప్రతి వాళ్ళు చూసారు ఎస్ఆర్ఎస్పీలకు నీళ్లు రాని పరిస్థితి, కానీ ఇలా ధైర్యంగా నార్లు పోసినారు, నాట్లు వేసుకుంటున్నారు. అది మన పెద్ద సార్ మీద ఉన్న నమ్మకం, అది మన ముఖ్యమంత్రి గారి మీద రైతులకున్న నమ్మకం, ప్రతిపక్ష పార్టీల రైతులకు కూడా ఇది నమ్మకం ఉంది. వేరే జెండా పట్టుకొని తిరిగినా కానీ ఎవరైనా చెప్పినా నమ్మేది ఇచ్చింది కావచ్చు స్టేట్మెంట్, కాళేశ్వరం ప్రాజెక్టు ఎకరం పారిందా అని. కానీ ఆ రైతుకు తెలుసు ఎకరం కాదు 100 ఎకరాలు పడుతుంది, 1000 ఎకరాలు పడుతుంది అని చెప్పి ఆ నమ్మకంతో వేస్తున్నారు. అది కేసీఆర్ గారు. మరి అదే తోటి వార్త కూడా భూమయ్య గారితో మాట్లాడింది, నిన్న మాట్లాడి ఇడిచిపెట్టలే, ఇవాళ పొద్దున వాస్తవానికి నేను ఫ్లట్లో కెనాల్కి వెళ్లాల్సింది ఉండే, నేను ఫ్లట్లో కెనాల్కి ఎంతకంటే అంతగా చెరువు నింపుదామంటే ఒక 25% నిండింది, ఆగింది, పైప్ లైన్ వేసినాం, ఏదో ప్రాబ్లం ఉన్నదంటే ఇంజనీర్ రమ్మనింటి అప్పటికప్పుడు రాత్రి ఫోన్ చేసింది, సార్ మీరు రేపు రమ్మన్నారు కానీ హైదరాబాద్కు రమ్మని చెప్పి ఆదేశాలు వచ్చినాయి, అక్కడ ఇంజనీరింగ్ చీఫ్ ఆఫీస్లో నన్ను డిఈ గారు అందరు రమ్మన్నారు అని చెప్పి ఫ్లట్లో కెనాల్ డిఈ వెళ్ళింది. అంటే కెనాల్ నీళ్ళు ఇడిచిపెట్టి వాటినే ఇడిచిపెట్టలే, దాన్ని మళ్ళీ ఎట్లా రైతులకు అందజేయాలి? మేడిపల్లి మండలంలో చాలా గ్రామాలకు నీటి వసతి లేదు, తాగునీళ్ళు లేవు, వాడు ఎట్లా చేయాలని ఆలోచన, కత్లాపూర్ మండలంలో ఎట్లా చేయాలని ఆలోచన నిన్న మాట్లాడారు, ఇవాళ మీటింగ్ ప్రారంభమైంది. సో అంత గొప్పగా ఆలోచించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. తప్పకుండా మరి 63 కోట్లతో మనం నిర్మాణం చేసుకొని
0.25 నింపలేదు 1 టిఎంసి నింపలేదు అంటే నాలుగంతల వస్తాయి అంటే తప్పకుండా నింపే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా వేదికపై నేను తెలియజేస్తాను. పోయినసారి అయితే నాకు తెలిసి అందరూ వడ్ల బాండిచినా కానీ ఎండిపోయినాయి 15,000 ఎకరాలలో 15 ఎకరాలు ఉంటే నేను చెప్పలేను రకరకాల కారణాలు ఉంటాయి లేదా 150 ఎకరాలు ఉన్నాయి కావచ్చు నేను ఎందుకు ఇప్పుడే పంచాయతీ పెట్టుకోవాలి డయాసి మీద ఇది ఒక శుభదినం పంచాయతీ రమేష్ గారితో ఏకీభవిస్తున్నా 150 ఎకరాలు ఎండినాయి కావచ్చు కానీ పండిని 15,000 ఎకరాలు ఆ విషయాన్ని కూడా మనం గొప్పగా మాట్లాడుకోవాలి ఆ విషయాన్ని గొప్పగా మాట్లాడుకొని అప్పుడు ఇది కూడా మనం చర్చ తీసుకురావాలి అది కూడా ఎండనీయమని చెప్పి భరోసా ఇస్తున్నా ఎకరాలు కాదు ఊర్ల కూరలు ఎండిన రోజులున్నాయి ఊర్ల కూరలు ఎండిన రోజులున్నాయి నేను కూడా పేపర్ ఎప్పుడు చదువుతుంటే చిన్నప్పటికెళ్ళి పత్రికలు చదువు అలవాటే కళ్ళపల్లి చెర్లపల్లి మంగేళ కమ్మునూరు పాలధర్మారం చిత్రవేణిగూడెం కోల్వాయిలో చివరి గ్రామాలు ఏం పరిస్థితి ఉండే అనేది తెలుసు నాకు అప్పుడు రత్నాకర్ రావు గారు చివరి ఉదాంక నీళ్ళు తీసుకుపోతా అని ఇంకెవరు స్టేట్మెంట్లు ఇచ్చినా అవన్నీ కూడా పత్రికల ద్వారానే చూసినా ప్రత్యక్ష రాజకీయాలు లేకున్నా కానీ లేదా బంధుమిత్రులు రైతులు మిత్రులందరున్నారు కాబట్టి తెలుసు ఆనాటికి ఈనాటికి పరిస్థితి చాలా మారింది రెండవ పంటలో మంగళదానిక కూడా నీళ్ళు తీసుకపోయినాం అదేవిధంగా దళితులకు ఇచ్చిన భూమికి ఇలా బోర్లేసి కరెంటు పైపుల దాకా కూడా ఇలా చిత్రవేణిగూడెం తాళధర్మానంలో ఇస్తూ ఉన్నాం ఇంకా రేపటి నాడు కూడా తప్పకుండా ఇంకా గొప్పగా పనులు చేస్తాం మీ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీళ్ళ వాటి వాతావరణంలో తేమ శాతం పెరిగింది వాతావరణంలో తేమ శాతం పెరిగింది మనం చెట్లను పెంచుకుంటున్నాం అడవులను పెంచుకుంటున్నాం రేపటి నాడు ఇంకా వాతావరణం తేమ శాతం పెరుగుతుంది వరి కంటే నీళ్ళు తక్కువ అవసరం పడతాయి ఎందుకంటే దొడ్డు బియ్యం తినేవాళ్ళు లేరు ఏమున్నా వేరే రాష్ట్రాలకు పంపాలి లేదా తక్కువ ధరకు ఇస్తే బీర్ ఫ్యాక్టరీలకో కోళ్ళకో తీసుకుంటారు అంతేగాని మనం 1835 రూపాయలు రేపటి నాడు పెంచి 2,000 రూపాయలు అంటే వాళ్ళు తీసుకో తక్కువ ధరకే పోతాయి కాబట్టి మనం ప్రత్యామ్నాయ పంటల వైపు కూడా మనం చూడాలి పత్తి వేసే వాళ్ళు ఉంటే అంతకుముందు అమ్మడానికి ఇబ్బంది ఉండే ఈ విషయాన్ని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా ఈ విషయం నేను ఇదివరకే తీసుకురావడం జరిగింది మంత్రుల దృష్టికి రేపటి నాడు పత్తి కొనుగోలు కేంద్రం జగిత్యాల హెడ్ క్వార్టర్లో ఏర్పాటవుతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తాను ఇప్పటికే ఇది మంత్రి దృష్టికి అందరి దృష్టికి తీసుకెళ్ళాం పత్తి కొనుగోలు కేంద్రం తప్పకుండా ఏర్పాటవుతుంది అదేవిధంగా మంచిర్యాల దగ్గర పామాయిల్ ఫ్యాక్టరీకి ఇదివరకే ప్రభుత్వం జీవో విడుదల చేసింది మనకు పంట రావడానికి 4 సంవత్సరాలు పడుతుంది ప్రభుత్వం కూడా జీవో ఇచ్చింది కాబట్టి 100 కిలోమీటర్ల దగ్గర దానిక తీసుకుపోయినా మనకు నష్టం కాదు అది మనకు 70-75 కిలోమీటర్లు నష్టం ధరంపూర్ మీదకి వెళ్ళిపోతే 70-75 కిలోమీటర్లు కాబట్టి రైతులు ఉత్సాహవంతులు ఆలోచన చేయాలి కరోనా రాకపోతే వాస్తవానికి నేనే ఒకసారి మీ అందరినీ తీసుకెళ్దాం అనుకున్న అశ్వరావుపేట కానీ ఇప్పుడు మన భీమవరం దగ్గర పెద్ద ఎత్తున మొన్న కొంతమంది ఎన్ఆర్ఐస్ మన ఎమ్మెల్యే సుమన్ గారు వేరే మంది రైతులు చాలామంది పెద్ద ఎత్తున పెట్టారు తప్పకుండా ఒకసారి వెళ్ళొద్దాం అది చూడాలి మనం ఇక్కడ ఒకసారి చూస్తే కానీ మనకు పూర్తి నమ్మకం విశ్వాసం అది తప్పకుండా కొంతమంది అభ్యుదయ రైతులు ముందరికి వస్తే నేను నా సొంత ఖర్చులతోటైనా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపెడతానని చెప్పి కూడా నేను మీరు ఎలాంటి అపనమ్మకం పెట్టుకోకండి రోళ్ళ బాగా అయిన తర్వాత కూడా ఇంకా నీళ్ళు వస్తాయి రావు అని తప్పకుండా వస్తాయి ఇవాళ మీరే చూసారు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు వరద కాలంలో నీళ్లున్నా కానీ కొన్ని గ్రామాలకు నీళ్ళు వస్తలేవంటే వినోద్ కుమార్ గారు ఎంపీ గారు మాజీ ఎంపీ గారు చెప్పగానే ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పగానే మన ప్రాంత అభ్యుదయ రైతు నా మిత్రుడు న్యాయవాది